తర్వాత పీటర్ కమిటీ, మన బంధువు, ఆయన దగ్గర దగ్గర 9-6 నెలలు పైగా వచ్చారు. పీటర్ కమిటీ ఏం తేల్చింది? పీటర్ కమిటీ రిపోర్టు ఏమిచ్చింది? పీటర్ కమిటీ రిపోర్ట్లో ఏముంది? దాని మీద ఎందుకు మీరు మాట్లాడట్లా? చాలా స్పష్టంగా మరి ఎంత తప్పు జరిగింది? పీటర్ కమిటీ రిపోర్ట్ మీద ఏం చర్యలు తీసుకున్నారు? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇవాళ పీటర్ కమిటీని ఏటీఎంలో మీ ఉద్దేశం ఏంటి? దగ్గర దగ్గర 2006-12లో మీ నిర్వాహకం వల్ల పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జరుగుతున్న పనులు ఆనాడు, మధుకాన్ కావచ్చు, సేనాయ కంపెనీ కావచ్చు, వీళ్ళంతా స్పిల్వేలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్లో పనులు జరుగుతూ ఉంటే పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో ఈ పనులు క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు పిలవటం వల్ల 6 సంవత్సరాలు పోయినాయి పోలవరం డ్యామ్కి గ్రహణం పట్టింది. ఇది వాస్తవం కదా? 2006 నుంచి 2012 దాకా పోలవరం పవర్ ప్రాజెక్టు పనులు ఆగటానికి మీ దుర్బుద్ధి కాదా? ఆ రోజు పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో మీరు పన్నిన పన్నాగం, పవర్ ప్రాజెక్టు పనులు, స్పిల్వే పనులు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కలిపి టెండర్లు పిలిపించారు. రోసి గారి ప్రభుత్వంలో జరగల, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో చివరి రోజుల్లో ట్రాన్స్టై వచ్చింది, -14% తక్కువతో పనులు ప్రారంభమైనాయి. మీ నిర్వాహకం వల్ల 2537 కోట్లు భారం పడింది పోలవరం ప్రాజెక్టుకి. ఈ అలసత్వం వల్ల, ఆలస్యం వల్ల 2537 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి నా లెక్కలు కాదు, డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న లెక్కలు, మీ వాళ్ళ దగ్గర ఉన్న లెక్కలు, మీ అధికారులను పిలిపించండి చెప్తారు. ఇప్పుడు అధికారులు మారినా సమాచారం ఇదే ఉంటుంది అక్కడ. ఈ 2537 కోట్లు పోలవరం ప్రాజెక్టు మీద భారం పట్టడం మీ అవినీతి కాదా? ఓకే, పీటర్ కమిటీ 2346 కోట్లు డ్యామ్లో పవర్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్నారు, 15-16 SSR తప్పన్నారు, 2015-16 SSR తప్పని మళ్ళీ అదే 2015-16 మీద టెండర్లు ఎలా పిలిచారు? ఓకే, పిలిచితే పో, ఎంతమంది పాల్గొన్నారు టెండర్లో? ఇది జాతీయ ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు, 50 లక్షల క్యూసిక్ల ఫ్లడ్డు మానిటరింగ్ చేయాల్సిన ప్రాజెక్టు. నీ ఇష్టారాజ్యంగా, నా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రాజెక్టు కాదు ఇది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ నడిచింది. ఇంత పెద్ద రిపోర్ట్ ఇప్పించావు, మొదటి నెలలో డ్యామ్ సైట్కి వెళ్ళి మళ్ళీ రెండోసారి ఈరోజు వెళ్ళావు, ఇంత పెద్ద రిపోర్ట్, మీ మౌనానికి కారణం ఏంటి? ఓకే, ఈ 2346 కోట్లు మీ మౌనానికి కారణం ఏంటి? అట్లాగే ఇవాళ ముఖ్యమంత్రి గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 500 కోట్లు ఇసుక, ఇతరత్ర పనులు, ఈ డబ్బు రివర్స్ టెండరింగ్లో 1700 కోట్లకి పనులు జరుగుతున్న వాటికి 500 కోట్లు ఏ విధంగా డబ్బులు కలపమని
అధికారుల మీద ముఖ్యమంత్రి గారు ఎలా ఒత్తిడి తెస్తాడు. ఇసుక మరియు ఇతరత్ర టెండర్ ఏమో రివర్స్ టెండరింగ్ పాల్గొందే ఒక్కరు, జీవో ఇచ్చింది ఇద్దరికి. ఆహా, ఇది రాష్ట్రానికి కాదు దేశానికి కాదు ప్రపంచానికి కూడా ఆదర్శంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో, రివర్స్ టెండరింగ్లో, నేషనల్ ప్రాజెక్టులో ఇద్దరన్నా మినిమం ఉండాలని జీవో మీరే ఇచ్చారు. మళ్ళీ ఆ జీవోని మీరే కాదని ఒకే ఒక్క టెండర్ పాల్గొంటే ఆ ఒక్క టెండర్కే -14 -12.6% అంటే పోలవరం డ్యాము లాంటి డ్యాము కట్టే ఒక మహాప్రాజెక్టులో 126 రూపాయలు తక్కువతో జగనన్న పని చేపిస్తూ ఉన్నాడు. అబ్బా, నిన్ను చూసి ఇరిగేషను, పంచాయతీరాజు, ఆర్ఎన్బి, ఎస్ఎస్ఆర్లు కూడా మార్చాలి జగన్మోహన్ రెడ్డి గారు. 100 రూపాయలు పన్ని 26.60 పైసలు తగ్గించి 74 రూపాయలకి పని చేపిస్తున్నామంటే ఎంత గొప్పడి, ఎంత తెలియగలడి అసలు ఇంజనీరింగ్. అందుకనే ఇంజనీరింగ్ ఎప్పుడు చదివాడో జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లా. బీఎస్సీ బీటెక్ చదివి నాకే రోజు అర్థం కాక జగనన్న ఎప్పుడు ఇంజనీరింగ్ చదివాడు, ఇంత తెలియగలడు ఎప్పుడయ్యాడు, ఇంత పెద్ద 50 లక్షల క్యూసికల ఫ్లడ్ తిరిగే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎలా చేపిస్తూ ఉన్నాడు. అసలు సెంట్రల్ వాటర్ కమిషన్ దేశంలో ప్రాజెక్టులు కట్టేవాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా 100 రూపాయలు పని 74 రూపాయలు కట్ అవుతుందని అర్థం కావట్లా.